నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శంకర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నేతృత్వంలో సబ్ కమిటీ సందర్శించింది. శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిల్లరీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు, నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలనల కోసం సబ్ కమిటీ హాజరు కావడం జరిగిందన్నారు. రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి లాభాల బాటలో పయనించే స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు. అంతేకాకుండా చిన్న పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాల లక్ష్యంతో సూక్ష్మ మధ్యతర పరిశ్రమల స్థాపన కోసం మరో 10 రోజుల్లోనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు. సబ్ కమిటీ భేటీలో నిజాం షుగర్స్ MD డాక్టర్ మక్సూద్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఈరవత్ రేనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికేల నరసారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మశరత్ రెడ్డి, RDO రాజాగౌడ్, రైతులు, రైతు నాయకులు, కార్మికులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ RNB గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వారేమో ఎలక్షన్ల ముందు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు, మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం, తల్కాయలు అని చెప్పారు. మనం అందరము ఎక్కడ కూడా స్టార్ట్ చేయొద్దని కేసీఆర్ చెప్పినా, మీరు రైతులేమన్నా, మీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నా చెప్పినామో, ఎవ్వరు చెప్పలేదు. బంద్ అయిన వెంటనే ఒకటే మాకు కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మా డాక్టర్ ఎమ్మెల్యే గారికి, మా కలెక్టర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, రవీందర్ గారికి, మన చైర్మన్ గారికి, మనం అందరము ఒకటే కోరిక, మాకున్నదే ఒక ఫ్యాక్టరీ, మాకన్ని సౌడు భూములు, అయితే వరి అవుతుంది లేకుంటే షుగర్ కేన్ అవుతుంది. మీ మన సైంటిస్టులు, మా రైతులు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఉంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేవలం 49% వాటర్ మాత్రమే ప్రభుత్వ పరంగా నిలబెట్టుకోవటం, ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యత ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడంతో అంటే ఒక విధంగా అంటే ఈ ప్రాంత రైతాంగం ఏదైతే పూర్తిగా చెరుకు ఉత్పత్తిపై ఆధారపడడం జరిగిందో, అంటే వారికి ఆందోళన కలిగించే విధంగా నిర్వహణ కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగానే చేపట్టి రైతాంగానికి అండగా నిలిచే విధంగా, రైతాంగానికి చెరుకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి, మరి 2014లో అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది, ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన, ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఫస్ట్ మొదటిగా అడుగుంది. మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది, మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు. దాన్ని అధిగమించాలి ప్రభుత్వం. దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈల్డ్ పెంచే కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారు చెప్పారు, ఆ ఈల్డ్ పెంచితే తప్ప వయబిలిటీ రాదు. అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప, ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం పెద్దలకి, కమిటీ సభ్యులం కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు
వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీ కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది, ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవదు. సో ఆ లాభాల దిశలో పరిశ్రమను నడిపించాలి, దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఇచ్చిన సబ్సిడీ కానీ పెట్టుబడి సహాయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాయి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, మీకు సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు మొదటి పంటకి 40,000 రూపాయలు అదే ఖర్చు అయితే దిగుబడి మా సోదరులు చెప్పినట్టు 50 మెట్రిక్ టన్లు కనీసం 40 నుంచి 60 అన్నారు. సగటున తీసుకుంటే 50 మెట్రిక్ టన్లు దానికి వచ్చే రాబడి 170,000. రెండో పంటకి ఖర్చు 15,000 అయితే మరి దానికి వచ్చే దిగుబడి 40 మెట్రిక్ టన్లు అయితే 136,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా మూడో పంటకు సంబంధించి 15,000 రూపాయలు అయితే ఖర్చు 35 మెట్రిక్ టన్లు దిగుబడి వస్తే సగటున చెప్తా ఉన్నాం కొంతమందికి 30 రావచ్చు 25 రావచ్చు కొంతమందికి ఇంకా 40 రావచ్చు దానికి 119,000 వస్తుందని మా అంచనాలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు సపోర్టు అంటే రైతుకి ఇచ్చే మా సపోర్టుకు సంబంధించి రైతు పెట్టుబడి సహాయం కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అదేవిధంగా 60 రూపాయలు పర్ మెట్రిక్ టన్ పర్చేస్ ట్యాక్స్ ఈరోజు ఫార్మర్ పరంగా పడతా ఉన్న సందర్భంలో దీని గురించి ఆలోచన చేయమని మా మిత్రులు అడుగుతా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక వయబుల్గా దీన్ని నడిచే ఫ్యాక్టరీగా లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతో ముందుకెళ్ళటం జరుగుతుంది. లేకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకెళ్ళాం. మీ అందరి సహకారం అవసరం. ఆ సహకార మార్గంలో మీరు ఇచ్చే మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మీరు అన్ని చెప్పింది ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారు. పెద్దలందరి నిర్ణయాలు ఆలోచనలు తీసుకురావడానికి మేము అందరం వచ్చినాం. ఎక్కడైనా ఏదైనా ఈ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి, ఫ్యాక్టరీ నడిపిస్తే 1 రూపాయి లాభం వస్తుందని మీ ఆలోచన చెప్తే మా అధికారులు దాన్ని సమాలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చట్టం హక్కులు బాధ్యతలను ఇరుకజేసి పౌరుల సామాజిక వెలివేతలు జీవించే హక్కులు సమానత్వానికి గొడ్డల పెట్టున నిలువరాదని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి సురిత కుంచాల, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు హితబోధ చేశారు. చట్టాల గురించి తెలిసి చేసిన తెలియక చేసిన నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. చట్టపరంగా ఏమి చేయాలి ఏమి చేయకూడదని న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్ట పరిధిలో పనిచేస్తే సంతోషమేనని కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. పల్లెల ప్రగతితోనే భారతవాణి వికాసమని అందుకు ప్రతి పౌరుడు శ్రమించాలని కానీ గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లా జడ్జి సూచించారు. పోలీస్ కమిషనర్ కర్మేశ్వర్ సింగినవారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీల పేర్లలో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పు పట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. కుల బహిష్కరణలకు పాల్పడడం, సామాజిక దండనలు వెలివేతలు చేయడంతో పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. న్యాయపరమైన సమస్యలుంటే న్యాయసేవ సంస్థను ఆశ్రయించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఎండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశా నారాయణ, న్యాయ సేవా సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. దానికి ఏమన్నా
ఈ సదస్సు మూలకంగా మీ అందరితో నేను కోరుతున్నది ఏంటంటే, మీరు మీ అందరూ ఒక్కటిగా ఉండడము గ్రామ అభివృద్ధి గురించి ఆలోచన చేయడం మంచిదేనే, బట్ దయచేసి ఇక్కడ ఏదైనా వ్యక్తి ఏదైనా ఒక సమస్య లేకుంటే ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అది చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు దయచేసి మీరు అది పోలీసు వారి దృష్టికి తీసుకురండి. లేకపోతే మనకి న్యాయ సేవా అధికార సంస్థ ఉంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టు మేడం గారు మేడం గారి దృష్టికి తీసుకురండి. లేకపోతే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరందరూ దీన్ని అర్థం చేసుకున్నారు, సహకరిస్తారు, పాటిస్తారు అనే ఆ నమ్మకంతో నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు నేను మేడం గారికి. జకరాంపల్లి మండలం కొలిపే గ్రామంలో శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు స్వామివారి రథోత్సవం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. రేపు పూర్ణాహుతి చక్రతీర్థం పుష్పయాగం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో భక్తులు హాజరు విజయవంతం చేయాలని పెద్దలు కోరారు. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. నేడు కాంతి హై స్కూల్లో జరిగిన గ్రాండ్ పేరెంట్స్ మీట్ లో చిన్నారుల నానమ్మలు, తాతయ్యలు మరియు అమ్మమ్మలు పాల్గొని వారితో ఆటలాడి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని చిన్నారులను ఆనందించారు. ఈ సందర్భంగా వారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్లి వాళ్ళ బాల్యంలో గడిపినట్టుగా అనుభూతి చెందామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ, గతంలో పరిస్థితుల వల్ల మనమంతా మన బాల్యాన్ని ఎక్కువగా నానమ్మ, తాతయ్య మరియు అమ్మమ్మలతో గడిపేవారమని, ఆ సమయంలో వారు రకరకాల నీతి కథలు, జానపద కథలు మనకు చెప్పి మనల్ని ఉత్తేజపరిచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి పాత్రను ఘనంగా పోషించారని తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమకు పిల్లలు దూరం అవుతున్నారని, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రకరకాల కారణాల వల్ల వీరు వేరువేరు చోట్ల ఉండడం వల్ల గతంలో గడిపినట్టుగా కలిసి సమయాన్ని గడపలేకపోతున్నారని, అందుకే నేటి తన పిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, కుటుంబం వ్యవస్థ పైన గౌరవాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కుటుంబం వ్యవస్థ పైన నమ్మకం మరియు గౌరవం కలిగేలా చేస్తేనే రేపు ఈ పిల్లలు తమ సమస్యలను పెద్దవారితో పంచుకుని ఎటువంటి ఆపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కాంతి హై స్కూల్ యాజమాన్యానికి విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రాండ్ పేరెంట్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారని కాంతి హై స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. చిన్న పిల్లలాగా, 4 సంవత్సరాల పిల్లలాగా వాళ్ళు మంది చేయడం చాలా గ్రేట్. ఈ తాతయ్య కోసం చెప్పట్లు అందరి దేవ మంచిగా మీరు మా పిల్లలు కాదు మీ పిల్లలు అనుకొని మంచిగా చూసుకొని ఉండగలని నా యొక్క కోరిక. చాలా సంతోషంగా చూసుకోగలని నా యొక్క ప్రార్థన. నమస్కారం. వెంకటేశ్వర
సంవత్సరాల వయసులో చిన్న మీ మనమరాలతో ఆడుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. అవంతిక, వెరీ ఇస్ అవంతిక. పద్మ, పద్మ. ఏ ఊరు? కొటార్ము. మీ పాప? అన్నిక. అన్నిక. ఈ ఆడిన గేమ్ ఎలా అనిపించింది మీకు? మళ్ళీ మళ్ళీ ఆడదామా? అమ్మ నాన్న పనులు బాగా బిజీ ఉంటారు కాబట్టి, మీరు నానమ్మలు అమ్మమ్మలతోనే పిల్లలకు మంచి ఉంటుంది కాబట్టి, మీరే పద్ధతులు నేర్పించాలి కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలిపించినాను. అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలే వాళ్ళకి మంచి ప్రేమతో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటారు మీ మనవరాలకి? నమస్కారం. ఈరోజు మా కాంతి హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందరూ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలను పిలిచి చిన్నపిల్లలతో ఆట ఆడుకోమని, ఆటలాడిస్తూ ఆటలు నేర్చుకుంటూ వాళ్ళు నేర్చుకునే పిల్లలకి చెబుతూ చాలా ఆనందంగా ఆటలాడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికత పెరిగిన తర్వాత సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని మొబైల్స్తోని టీవీలతో ఆడడం జరుగుతుంది. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దినారు. అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను నానమ్మలను తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో గడిపితే సమయం గడిపితే ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ నాన్నలు వాళ్ళ పనిలో బిజీ ఉండి వాళ్ళు పిల్లలకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక మంచి కథలు చెప్తూ మంచి విలువలు నేర్పిస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది కూడా ఒక కొత్త మెట్టుగా మేము భావిస్తూ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి సహాయ సహకారాలను కోరుతున్నాం. తప్పకుండా మా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దిశగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోరుతూ ఆర్మూరు పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఈ ఓటు హక్కు వినియోగించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు హక్కు వినియోగించడం వాళ్ళు మాకు అడిగి అప్పుకోలేదు. సమాజంలో ఏమన్నా ఉన్నా కూడా అలాగే ప్రతి ఒక్కటి అడగాలంటే వాడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఇంటిలో కూర్చొని మూవీకి వెళ్ళడం సరదాగా ఆడించడం కానీ వారి యొక్క బాధ్యత ఓటు హక్కు ఉండడం అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పడుతున్నారు వాళ్ళు మాకు ఎందుకంటే ప్రత్యేక ఓటు హక్కు ఉండి కూడా వేయని వాళ్ళు దాదాపు చాలామంది ఇదే పని చేస్తున్నారు. టైం పేజ్ చేయాలి హైట్లో చెప్పుకొని అలాంటివి పబ్లిక్ బాగా అవేర్నెస్ కలగాలని ఇంకా ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మీరు విజయవంతం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇవ్వడానికి ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ మల్లాపూర్ వంటి వాగుల నుండి రాత్రి వేళలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మాకెందుకు పర్మిషన్? మేము రాత్రి వేళల్లోనే దర్జాగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నామంటూ విచ్చలవిడిగా ఏదే చేయగా ఆగడాలు కొనసాగిస్తున్నారు. మండలంలోని 90% ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ ఉండవు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ లేకపోవడంతో మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏదైనా జరగనని ప్రమాదం
ప్రమాదం జరిగినట్లయితే ట్రాక్టర్ కి నెంబర్ ఉండదు, ట్రాక్టర్ ఎలా గుర్తుపట్టాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ ప్లేస్ విషయంలో ట్రాక్టర్ వారికి ప్రభుత్వ నిబంధనలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక వ్యాపారంతో లక్షల్లో కొనసాగుతుందని జోరుగా చర్చ జరుగుతుంది. ధనదాహానికి దాసోహమైన పలు శాఖల అధికార యంత్రాంగం అండదండలున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ తతంగానికి అడ్డుకొట్టే వేసేవారు లేరని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైతే వాగులు ఎడారిలా మారే అవకాశాలున్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పలు శాఖల అధికారులు తేరుకుని అక్రమ ఇసుక మాఫియా బకాసురులకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. గత వారం 15 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు జరిపి యువ రైతులను పుట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీకి ఈ కాలం చెల్లుబాటు అవుతున్నది. ఇక తస్మా జాగ్రత్త నరేంద్ర మోడీ, నల్ల చట్టాలను రద్దు చేసేదాకా రైతులు విస్మరించరు, రైతులు పోరాటం చేస్తారు, ఆ రైతుల ధోరణి మీకు గుండె పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎల్ ప్రజాపంత మాస్ లైన్ మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నది. నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి గత సంవత్సర కాలం మాట ఇచ్చి మాట తప్పుతున్న నరేంద్ర మోడీ, తస్మా జాగ్రత్త, రైతులు ఏ పాపం చేశారని చెప్పేసి రైతులను ఈరోజు కాల్చి చంపడం జరుగుతూ ఉన్నది. రైతులు పండించిన ధరకు కనీస మద్దతు ధర అడగడం తప్ప, కనీస చట్టం తీసుకురావడం అడగడం తప్ప రైతుల ప్రభుత్వం, రైతులను రైతుల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు రైతులు కనీస మద్దతు ధర అడిగినందుకు ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులు కాల్చి చంపడం, అట్లాగే చరణ్ సింగ్ రైతు యువ రైతులు 30 సంవత్సరాల యువ రైతులు కాల్చి చంపి పొట్టను పెట్టుకున్న నరేంద్ర మోడీ, రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా నీకు అదే గది పెడతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు పెట్టుబడిదారులకు భారతదేశాన్ని నువ్వు దారదత్తం చేస్తున్నావు, తస్మా జాగ్రత్త, అంబానీ ఆదానీలే కాదు ఈ దేశంలో మీకు తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి, నేను అంబానీ ఆదాని కూడా కాపాడని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎత్తుకెళ్లినటువంటి దాంట్లో భాగస్వామ్యం అడిగినరా, లేకపోతే వాళ్ళ దాంట్లో పాలు అడిగినరా, ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి మీద బాష్పవాయువులు, వారి మీద తుపాకీ గుళ్ళు, వారి మీద లాఠీ ఛార్జ్ చేయడం అనేది అమానుషం, మీకు దగ్గర పడ్డది మోడీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మొత్తం గ్రామ గ్రామాన దీన్ని ప్రచారం చేయాలా, గ్రామ గ్రామాన ఇటువంటి మోడీ నియంతృత్వాన్ని ప్రచారం చేసి ఎండగట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో నిత్య యజ్ఞ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో చివరి రోజున అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, 5 రోజుల పాటు యజ్ఞ హోమ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.